ఫ్రెండ్స్ అందరం ప్రేయర్ చేసుకుందాం. ఏసయ్యా మీకు వందనాలు ఏసయ్యాంతా మమ్మల్ని రక్షణ కింద కాచి కాపాడినందుకు వందనాలు ఏసయ్యా. అలాగే ఇప్పుడు మేము సండే స్కూల్లో కూర్చుండగా మాకు సహాయం చేయండి ఏసయ్యా. మేము ఇంకా నూతన విషయాలు తెలుసుకునేటట్టు సహాయం చేయండి ఏసయ్యా. నిమ్మక్క వాళ్ళు శానక్క వాళ్ళు లెసన్స్ చెప్తుండగా సహాయం చేయండి ఏసయ్యా. వాళ్ళని రక్షణ కింద భద్రపరచండి ఏసయ్యా. అలాగే ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉందో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నా. వాళ్ళకి అనారోగ్యాన్ని తీసేయండి ఏసయ్యా. మేము సండే స్కూల్లో బాగా ఉండేటట్టు సహాయం చేయమని చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సో రిషిత, నిషిత కూడా ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఇద్దరు ఎవరైనా ఒకరు. Yes. Praise the Lord friends. అందరూ ప్రేయర్ చేసుకుందాం. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన దేవ, నీ బంగారు పదంలోకి వందలు తండ్రి. ఎస్ఏ సమయంలో మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటుండగా మీరే తోడుగా ఉండండి ప్రభా. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఏ ప్రభా. ఎవరికి కూడా ఎటువంటి నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయించండి ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యం దయచండి ఎస్ఏ. ఎస్ఏ శాలేం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి, జోషి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యం దయచండి ఎస్ఏ. ఎస్ఏ నిమ్మక్కకి మంచి ఆరోగ్యం దయచేయండి ఎస్ఏ. అనారోగ్యంతో బాధపడుచుండగా మీరే స్వస్థతను అనుగ్రహించండి ఎస్ఏ. ఎస్ఏ ఎస్ఏ మేము సాటర్డే మేము చేసుకునే ప్రోగ్రామ్ లో మీరు తోడుగా ఉండండి ఎస్ఏ. అందరికీ మంచిగా కావలసిన వస్తువులు దొరకడానికి సహాయం చేయండి ఎస్ఏ. మీరే సహాయం చేయమని పెట్టుకుంటున్నాం ఎస్ఏ. ఇంకా రాలేని వాళ్ళని కూడా తీసుకురండి ఎస్ఏ. ఇచ్చిన ప్రధాన ఎస్ఏ నామం అడ్డు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ మన మధ్యలో అలాగే సెలీనా కూడా ఉంది. సెలీనా కూడా ప్రేయర్ చేస్తుంది. నిర్మలాకి మంచి హెల్త్ ఇవ్వండి ఏసయ్యా. అందరిని కాపాడండి ఏసయ్యా. భాస్కర్ అంకుల్ ని దీవించండి ఏసయ్యా. ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ నానా సెలీనా. ఓకే, చాలా చక్కగా ప్రార్థన చేశారు పిల్లలు. వెల్ డన్, సూపర్. మన మధ్యలో జమీమా అక్క ఉన్నారు. జమీమా అక్క ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. స్టార్టింగ్ ప్రేయర్ కదా? అవునక్క. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్ అందరు కలిసి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వారం అంతా మమ్మల్ని అందరినీ మీ చేతి హస్తాల కింద భద్రపరిచినందుకు మీ నామానికి స్తోత్రాలు. ఇదిగో ఈ వారం కూడా, ఈ రోజు కూడా మీ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుండగా ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీరు తోడేడుగా ఉన్న నడిపించండి. పిల్లలందరినీ, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది మీ కుటుంబానికి, ఏజ్ టీమ్ని, ప్రతి ఒక్క టీచర్ని మీరు పేరు పైన జ్ఞాపకం చేసుకోండి. పిల్లలందరూ చేయబోయే యాక్టివిటీస్ విషయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాము. వాళ్ళందరూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళ చిన్ని హృదయాల్లో మీ వాక్యాన్ని ముద్రింపబడేలాగా సహాయం దాయిచండి. చిన్ని ప్రాంతం మీ పాసాన్ని చేర్చుకోమని ఏసునామని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Akka. Praise the Lord. Amen. Praise the Lord, Akka. Praise the Lord, Mimi. Praise the Lord, Mimi, Akka. Praise the Lord. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా పిల్లలు?
ఇవాళ హాలిడే కదా చాలా మందికి, ఎవరికైతే ఆన్లైన్ క్లాస్ ఉంటే వాళ్ళకి హాలిడే, స్కూల్స్ ఓపెన్ అయి ఉంటే వాళ్ళకి కూడా హాలిడే, అవునా? ఓకే, సో ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు. యాక్షన్ సాంగ్ అనగానే మీ పొజిషన్కి వచ్చేయాలి కదా. మరి ఎవరు రావట్లేదని యాక్షన్ సాంగ్ కూడా నేను కూడా వెళ్ళగట్లేదు, ఇలానే కూర్చుంటున్నాను. రియా యాక్షన్ సాంగ్ వద్దా? ఎస్, చాలా మంది నుంచి ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇవాళ యాక్షన్ సాంగ్ చేయడానికి మన మధ్యలో ఒక అక్క వచ్చింది పిల్లలు. అక్క చాలా రోజుల తర్వాత నుంచి, చాలా రోజులు అయింది అక్క చేసి యాక్షన్ సాంగ్. మరి పిల్లలు చాలా బాగా యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, దేవుని పాటలు చక్కగా నేర్చుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు అని అక్క చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అక్క కూడా కొన్ని పాటలు నేర్పిద్దామని అక్క కూడా వచ్చింది పిల్లలు. మరి చూద్దామా ఎవరు అని, చూద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? మీరు అంత పవర్లో లేరు కాబట్టి అక్క కూడా రావట్లేదు పిల్లలు. గట్టి చెప్పండి, ఆర్ యు ఆల్ రెడీ? Yes, yes, Jesus. Okay. Pillaru, praise the Lord. Vinipistunna voice? Voice vinipistundi gaani nu kanipinchatle. Pillalu evaru manna kanipinchatledu kabatti nenu kuda raan anamata mundiki camera mundiki. Evaru teravana kala daakuntunna andaru bayitku vachali gabba gabba. Manam vindu keltam ee roju. Veldama? Ishtama vindu cheyadam meeku? గార్లు పూర్లు మిఠాయిలు ఉంటాయంట, ఏంటో అవి చూసేద్దాం. మరి అందరు పొజిషన్స్ లోకి నించుంటారు అందరూ. జాయ్సి జోష్న, అయ్యో రెడీ? అక్క కనిపించట్లేదు, మాటలే వినిపిస్తున్నాయి అనుకుని రెడీగా లేనట్టున్నారు ఎవరు. రైట్, ఫైన్. నేర్చుకోవడానికి అక్క, ఓకే, పాటలు నేర్చుకోవడానికి అక్క, ఓకే.
సో ఇవన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కదా అవునా మనకి దేవుడు ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు ఆయన పాటలు పాడటానికి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు అందరం కూడి కదా ఆయన సన్నిధిలో మనం పాట పాడుకుంటున్నాం కాబట్టి మేము సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ లేదా సాంగ్స్ ఆఫ్ సాలమన్ 2:6 చదివితే అందులో ఉంటుంది వర్స్ చాలా అద్భుతంగా రాజశంకర్ రాస్తారు ఇంకొకసారి చదవ ఈ పాట ఐ యూ ఆల్ రెడీ ఎవరు పొజిషన్స్ లో పాడలేదు సరే ఓకే వి గో టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్ రెడీయా కుదరదు ఏమేం తిన్నారు చెప్తారా నాకు చాలా రకాలన్నీ తినేశారు కదా కడుపు నిండిపోయిందా నిండిపోయిందా వెరీ గుడ్ అయితే ఇవాళ ఇంకా బోన్లన్నీ తిందాం ఇవాళ ఓకేనా ఎస్ ఆర్ యు ఆల్ రెడీ కొన్ని సర్ప్రైజెస్ మీకు దాగి ఉన్నాయి పిల్లలు ఇవాళ మరి ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారో తెలియదు కానీ మేమైతే ఎగ్జైటెడ్గా ఉన్నాం అంత టీచర్స్ అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నాం వెరీ గుడ్ పిల్లలు సూపర్ సో ఇంకా మిగతా కార్యక్రమంలోకి వెళ్ళక ముందు మనము ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం ఓకేనా ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి మన మధ్యలో అక్షయ అక్క ఉన్నది అక్క రెడీయా రెడీ అక్క ఓకే ఓవర్ టు యూ నానా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనందరం ఆబ్జెక్ట్ లెసన్ చూసే ముందు ప్రేయర్ చేసుకుందాం 1, 2, 3 మహోన్నతుడ యేసయ్య నాకు ఈ అవకాశాన్ని ఇచ్చామన్నాయ్యా నేను దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి సహాయం చేయండి అయ్యా మీరే నా నోటికి తోడై ఉండండి ప్రభా నేను ఎక్కడ నీ నామానికి మహిమే రావాలి తండ్రి మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు సహాయం చేయండి ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చదువు చేర్చుకోమని యేసునామంలో అడిగి వచ్చినాం తండ్రి ఆమేన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక బౌల్ చూస్తున్నాం కదా ఇది మన హార్ట్ ఫ్రెండ్స్ ఈ బౌల్ మన హార్ట్ అన్నమాట మన ఇక్కడ కొంచెం రైస్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ రైస్
మనకున్న ఇష్టాలని రిప్రజెంట్ చేస్తుంది. మనకి చాలా ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంత మన ఇప్పుడు మన మన హార్ట్ లో మనకున్న ఇష్టాలు వేద్దాం. మనకి చాలా చాలా కొంతమందికి అయితే మంచి మంచి హౌసెస్ అంటే ఇష్టం, కొంతమందికి మంచి మంచి షూస్ ఇష్టం, కొంతమందికి మంచి మంచి డ్రెస్సెస్ అంటే ఇష్టం, కొంతమందికి జ్యువెలరీ అంటే ఇష్టం, అలాగే కొంతమందికి డాన్స్ అంటే ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం, అలా చాలా చాలా ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ నేను ఈ బౌల్లో వేస్తున్నాను. ఇదిగోండి నాకున్న ఇష్టాలన్నీ నేను నా హృదయంలో వేసేస్తున్నాను. అలాగే మనందరికి ఏసీ అంటే కూడా ఇష్టం కదా, జీసస్ అంటే కూడా ఇష్టం కదా ఫ్రెండ్స్. మనకి మన హార్ట్ లో ఏసీ కూడా చేర్చుకున్నాం. ఇప్పుడు మన మన హార్ట్ ని మనం క్లోజ్ చేద్దామా? అయ్యో ఫ్రెండ్స్ మన హార్ట్ పట్టట్లేదు, సెట్ అవ్వట్లేదు ఇది. అమ్మా ఏసీ మన హార్ట్ లో పట్టకపోతే మనకి పరలోక రాజ్యం లేదు కదా ఫ్రెండ్స్. పరలోక రాజ్యం ఉండదు కదా మనకి, ఎలాగా? అయ్యో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక తప్పు చేశాను అనుకుంటా. మనం మనకున్న ఇష్టాలని ఫస్ట్ మన హృదయంలో చేర్చుకొని తర్వాత మనం ఏసైని మన హృదయంలో చేర్చుకున్నాం. ఒకసారి మనం ఏసై మన హృదయంలో ఫస్ట్ చేర్చుకుంటే ఎలా ఏమవుతుందో చూద్దామా ఫ్రెండ్స్. ఈసారి నా ఫస్ట్ ప్రయారిటీ నేను ఏసైకి ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక చాలా ఇష్టాలు చూసాం కదా మనకున్న ఇష్టాలు, అవన్నీ నేను నా హృదయంలో వేసుకుంటున్నాను. మన హృదయంలో నాకున్న ఇష్టాలన్నీ నేను నా హృదయంలో వేసుకున్నాను. ఇప్పుడు మన హృదయాన్ని క్లోజ్ చేద్దాం. అదే మన హృదయం సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన హృదయంలో మనకున్న మనకి ఏవేవైతే ఇష్టాలు ఉన్నాయి ఆ ఇష్టాలు ఉన్నాయి, అలాగే జీసస్ కూడా మన హృదయంలో ఉన్నారు. జీసస్ మన హృదయంలో ఉన్నారంటే పరలోక రాజ్యం కూడా మనకు వస్తుంది కదా, హెవెన్ కూడా మనకు వస్తుంది కదా. అందుకని మనం ఎప్పుడు ఏసైకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఏసై ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అంటే మనం ఏ పనైనా సరే ప్రేయర్ తో స్టార్ట్ చేస్తే అప్పుడు మనం ఏసైకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టే. ఇప్పటి నుంచి మనం అందరం ఏసై ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామా? చెప్పగలిగే సహాయం చేశారు అన్నాలయ ప్రభా. విన్న ప్రతి ఒక్కరికి దగ్గర సహాయం చేయ ప్రభా. ఇప్పటి వరకు అయితే నేనైతే నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేను అలా అనుకుంటున్నాయా, నన్ను క్షమించండి అయ్యా ప్రభా. ఇప్పటి నుంచి నేను నీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటే సహాయం చేయండి ఏసయ్యా ప్రభా. విన్న ప్రతి ఒక్కరు కూడా నీకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటే సహాయం చేయండి ఏసయ్యా ప్రభా. ఇది ఎక్కడ వృధా కాకుండా సహాయం చేయండి అయ్యా. ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చుట్టూ చేర్చుకొని ప్రతిత్రం నైచి మహేష్ నామంలో అడిగి వెళ్ళుకొచ్చినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చాలా ఎక్సలెంట్ గా చేసావు నాన్న. వెరీ గుడ్, వెల్ డన్ అక్షయ. అండ్ చక్కని ప్రార్థన చేసావు, వెల్ డన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 1 lakh. ఇంకెవరు ఉన్నారు అక్కడందరికి, పిల్లలందరికి ప్రైజ్ అక్క. మరి ఇంకా మాకు ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయక్క? ఓవర్ టు శ్యామల అక్క. ఏం పిల్లల్ని అడిగితే చెప్తారా ఏమన్నా ఉన్నాయేమో అని. సాంగ్ ఇప్పుడే పాడించేసానా? అక్క స్టేసీ వచ్చిందా? స్టేసీ స్టేసీ వచ్చాక పాడుతుందని చెప్పారక్క. నేను ఇవ్వాలి ఈరోజు. ఓకే శ్యామల అక్క. పిల్లలు ఏంటి, పిల్లలు ఏం చేద్దాం? ఏంటి మక్క ఎందుకో ఏందో ఎందుకో ఎదురు చూస్తున్నారక్క? ఎందుకో ఎదురు చూస్తున్నారా? మనసంతా అటే ఉందక్క. వాయిస్ రావట్లే బయటికి. నేనా? మిన్ని మిన్ని మాట్లాడుతుంది కానీ మాట్లాడ అన్యూట్ చేస్తా. అక్క నాతో మాట్లాడుతుంది అక్క. అవునా?
ఓకే పిల్లలు అంతా ఎటో ఎటో వెళ్ళిపోతుంది అక్క, తొందరగా చెప్పేస్తే మాకు. పిల్లలు మరి మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు, మీ పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు, మమ్మీ డాడీలు కదా, అయితే వాళ్ళందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీ అందరికి కూడా, ఎందుకంటే మీకు ఇచ్చిన ఒక చిన్న వాక్యాన్ని మీరు లెసన్ మాకు అర్థమయ్యేలాగా చూపించారు, చేశారు, చాలా కష్టపడ్డారు. ఎందుకు కష్టపడగలిగారు అని అంటే ఏసై మీకు అంత గొప్ప జ్ఞానం ఇచ్చారు కదా పిల్లలు. మరి ఏసయ్య దీవెనలు చాలా ఇస్తా ఉన్నారు మీకు, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఇలాంటివి చాలా చేస్తారు. ఆల్రెడీ ట్రీస్ రెడీ అవుతున్నారు కదా, మీరు రెడీ అవుతున్నారు కదా, ఎవరన్నా ట్రీస్ లా తయారై వస్తారు ఆ రోజు, అలా కూడా చెయ్యొచ్చు కదా. వావ్, రెడీగా ఉన్నారు పిల్లలు. అయితే చాలా డిఫరెంట్ గా మాకు చూపించాలి మీరు, యూట్యూబ్ లో అలా ఉండిపోతాయి. మేము ముసలివాళ్ళం అయిపోయినా కూడా మేము నేను నిమ్మక్క చూస్తానే ఉంటాం మిమ్మల్ని, అలాగా అస్మాన్ యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటాం. మీరు కూడా పెద్దోళ్ళు అయిపోయి అప్పుడు మీ ఫ్రెండ్స్ కి లేకపోతే ఇంకెక్కడెక్కడికి వెళ్ళిపోతారు కదా జాబ్స్ చేసుకుంటూ, అక్కడ వాళ్ళకి అందరికి చూపించవచ్చు. ఓకేనా పిల్లలు, చాలా జాగ్రత్తగా చేయండి. మీరు చెప్పేది చక్కగా అర్థమైపోవాలి మాకు, మీరు ఏ ట్రీ గురించి చెప్తున్నారు ఏంటి అన్ని విషయాలు మాకు అర్థమైపోవాలి. మీకు 5 మినిట్స్ కదా టైం ఇస్తామన్నా. ఓకే పిల్లలు, మరి అయితే మన డ్రాయింగ్ విషయంలో చాలా మంది చెప్పాం కదా మీకు గిఫ్ట్స్ వస్తాయని చెప్పి, చాలా మంది ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మీరు మిమ్మల్ని ఇంకా మేము వెయిట్ చేయించాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే మీరందరూ కూడా చాలా బాగా చేశారు, ఎవ్వరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మీరందరూ కూడా ఎక్సలెంట్. టీచర్స్ మీరందరూ కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టాలి పిల్లలకి, అందరూ నిమ్మక్క గట్టిగా చెప్తే మేము అందరం చప్పట్లు కొడతాం. వాయిస్ ఎన్ని లాక్స్ వచ్చేసింది పిల్లలు మీకు. ఓకే, అయితే పిల్లలు మరి మీకు టీచర్స్ ఉన్న మేమందరం కూడా ఒక్కొక్క టీచరు నేను ఇలా ఇస్తానక్క, నేను ఇలా ఇస్తానక్క, నేను పలానా వాళ్ళకి ఇస్తానక్క అని అంటున్నారు. అదాగా మేము లాటరీ వేసాం అనమాట, ఎవరికి ఎవరికి ఇప్పుడు వస్తుందో మనకి తెలీదు. నేను ఒక పేరు చదివితే ఒక అక్క వచ్చి అక్క మీకు గిఫ్ట్ చూపిస్తారు, అది మీ సొంతం. అయితే మీకు చేరడం అనేది ఎలా చేరుతుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. మనందరం కలుసుకుంటే గనక అప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాం మీకు, లేదు అని అంటే గనక బాగా లేట్ అవుతుంది అనుకుంటే కొరియర్ చేస్తాము, లేదంటే జాగ్రత్త పెడతాం, ఎప్పుడు కలుసుకుంటే అప్పుడే మనం తీసుకుందాం. ఓకేనా పిల్లలు, మరి ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరితో స్టార్ట్ చేద్దాం? శ్యామక్క. ఓకే, నాకైతే నేను ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నాను. ముగ్గురులో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు నా వల్ల కాలేదు లెక్కించడం. ముగ్గురు కూడా సూపర్ 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 కాబట్టి ముగ్గురికి కూడా నేను ఈక్వల్ గా ఇచ్చేస్తున్నా. అది ఏమిస్తానంటే, ఏమిస్తున్నాను అని అంటే ఒక స్టూడెంట్ రాలేదు నాకు, ఆరన్. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు ఎవరు అనంటే అక్షయ నిషిత, అక్షయ నిషిత, ఇంకొకటి ఆరన్. ఆరన్ కి నేను వచ్చినప్పుడు ఇస్తాను. అక్షయ నిషితకి ఇవి గిఫ్ట్స్. ఓకే, తీసి చూపిస్తాను. ఇద్దరికి అవే. ఓకేనా పిల్లలు, ఇద్దరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. సో మీ ఇద్దరికి నా తరఫున, ఐరన్కి ఐరన్ వచ్చినప్పుడు చూపిస్తా. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు నేను ఇంకా చదువుతాను, పేర్లు చదువుతాను, వాళ్ళు ఇస్తారు మీకు. ఇప్పుడు జోయాష్ వచ్చాడా, నిమ్మక్క నువ్వే ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి. ఇవ్వకుండా దాచుకుందాం అనుకున్నావా? నువ్వు పిల్లలకి ఇవ్వాల్సింది. గ్రేస్, ఇంకా జాయ్, జాయ్ లిల్లీ, లిల్లీ అండ్ జాయ్ లో మా పిల్లలకి అందుకోండి పిల్లలు అంతేనా? హై, మాకు వద్దులే అక్క. అచ్చో, అంతకంటే ఎక్కువ ఇంకెవరున్నాయి అసలు? వద్దులే అక్క.
అయితే వెళ్ళిపోండి. అయితే తీసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అయితే నాకు నా దగ్గరకు వచ్చిన ముగ్గురికి కూడా అక్క నేను ఇంకా సెంటర్ బెట్ సెంటర్ బెట్ విప్పి చూపించడానికి లేదా ఇదిగో సెంటర్కి పెట్టు నీ నీ ఫేస్ ఎదురుగా పెట్టు. ఓకే ఇది నేను ఓపెన్ చేస్తాను. కనిపించట్లేదు అది నేను ఓపెన్ ఇది ఇట్లా ఉంది కదా దీనికి అంతా కవర్ ఉంటుంది ఆ కవర్ నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మీ ఎదురుగా ఉండాలి అనమాట సీల్ ఓపెన్ చేశాను. అప్పుడు ఓపెన్ చేస్తే ఈ బ్లాక్ అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సెంటర్కి పెట్టు అంత దగ్గరకు వద్దు ఇంకా ఇంకాటి ఓకే ఓకే. ఈ రోజు నా కెమెరా కూడా సరి పనిచే ఓకే పిల్లలు మీకు అర్థం అవుతుందిలే. సూపర్ ఉందక్క మళ్ళీ బ్లాక్ వచ్చేసింది అనమాట. ఓకేనా మళ్ళీ ఇలా బ్లాక్ ఓపెన్ అవుతుంది. జాయ్ ఉన్నాడా? ఓకేనా గాడ్ బ్లెస్ యూ. గిఫ్ట్ తీసుకోవటం కూడా రాలేదు వడదల్లో జాయ్ రాలేదక్క. మీ ముగ్గురి కోసం నేను దాచిపెట్టాను ఇది మీ ముగ్గురికి నేను ఎక్స్ట్రా వేరే దాన్ని నేను ఓపెన్ చేశాను ఇది ఫోర్త్ వన్. ఓకేనా ఓకే ఓకే అక్క గాడ్ బ్లెస్ యూ నానా లవ్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు రాజీ అక్క కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. రాజీ అక్క వస్తే రాజీ అక్క తిప్పిద్దాం. వచ్చిందా రాలేదా? అక్క మమ్మీ వస్తున్నారా? అయితే అయితే అరుణక్క కనిపిస్తుంది ఇక్కడ. అరుణక్కని ఇమ్మని చెప్తాను. అరుణక్క మా పిల్లలకి ఏమన్నా ఇవ్వచ్చు కదా నువ్వు? అక్క తప్పకుండా అక్క. చెప్పండి. వాళ్ళని స్పాట్లైట్ చేయి తల్లి. సోనిక, సోని, సోనిక, సోని, రూత్. అక్క రూత్ కు గిఫ్ట్ తెచ్చానక్క నేను. అవును నిజంగానా? అవునక్క. చూపించేనారు చాలా కంగారు చూపించేస్తున్నారు. రెడీగా ఉన్నావా అక్క? ఇదిగోండి అక్క చిన్న రూత్ కి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను. హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేస్తా. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కనిపిస్తుంది అక్క? కనిపించింది కనిపించింది అమ్మా. వెరీ గుడ్. సోని కూడా తెచ్చానక్క. సోని వచ్చింది. సోని సోనికా వచ్చింది. చూపించేనా అక్క? సోని వచ్చింది. సోనియా సోనికా ఇద్దరు రా ఇద్దరు. సోనికా సోనికా వచ్చింది. సోని రాలేదు. సోనికా 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 చూ. సోనికా ప్రైజ్ ది లార్డ్. సోనికా ప్రైజ్ ది లార్డ్. మీరిద్దరు నేను నీకు గిఫ్ట్ అవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినా నువ్వు ఒక మాట చెప్పావు లాస్ట్ టైం. మేము బైబుల్ నాలెడ్జ్ సాంగ్స్ రాస్తాం అక్క, నేర్చుకుంటాం, అవన్నీ గ్యాదర్ చేసామని. అందుకోసం నీకు ఒక మంచి బ్యూటిఫుల్ నోట్స్ తీసుకున్నాను. నీ సాంగ్స్ అన్ని ఇందులో నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. వావ్ వెరీ గుడ్, సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు సోనికా రూత్. సోని వచ్చాక సోనికి నువ్వు చూపిద్దు. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. మరి ఇంకా నాకు కల్పనక్క కనిపించింది. ఎక్కడో అక్కడ ఉందా కల్పనక్క? అదిగో కల్పనక్క. ప్రైజ్ లాడ్ కల్పనక్క అంటే. మరి మా పిల్లలకి మీరు ఇస్తా అక్క? ఇస్తాను. ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తాను. కల్పనక్క నిన్న కొండ తీసుకొచ్చా కదా, కొండలో దాచి అంటే. ఓకే ప్రజల అభిషేక్, ఏంజ్ రాయల్, జయంత్. అభిషేక్ మీరందరూ చాలా బాగా చేశారు పిల్లలు. ఎవరికెవరు తీసుకోరు, అందరూ సూపర్ గా కష్టపడ్డారు.
సెకండ్ థర్డ్ లేదు కదా అక్క, అందరు ఫస్ట్ లో వచ్చారు అసలు నిజంగా కదా, అందరు ఫస్ట్ అభిషేక్ ఏంజోయల్ ఇదిగో నీ గురించి షార్ప్నర్ ఎరేజర్ ఎవరికి అది ఇద్దరు పేర్లు చెప్పారు మీరు అక్క ఇది ఏంజోయల్ అక్క ఏంజోయల్ దాని మీద పేరు రాసి పెట్టాను పక్కన ఏంజోయల్ వెరీ కంగ్రాచులేషన్స్ ఇది లోపల స్టిక్ చేస్తాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అక్క మీరు అక్క ఇంకోటి జయంత్ అక్క థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అక్క నాకేం చూపించిందో కూడా నాకు తెలియాలి అంటే నాకు మరి ఇక్కడ స్లో ఉన్నట్టుంది అయితే ఇంకా ఇక్కడ ఎవరున్నారంటే పావని అక్కని చూసాను ఇందాక ఎక్కడో వచ్చారా మీరు మీరు కూడా ముగ్గురికి ఇవ్వరా ఎవరికన్నా పేరు చెప్పనా చెప్పండి హ్యాపీ చార్ల్స్ కొరకు గిఫ్ట్ తీసుకొచ్చాను నేను చూడ చూస్తావా ఇందులో పెన్ పెన్సిల్ స్కేల్ ఎరేజర్ షార్ప్నర్ అన్ని కూడా కనిపించినాయా వెరీ గుడ్ ఇది నీ కొరకే ఓకేనా సూపర్ అక్క ప్రైజ్ లన్న గాడ్ బ్లెస్ యు చార్ల్స్ ఇంకా రాలేదు చార్ల్స్ ఇంకా లిల్లీ ఇంకా రాలేదు అక్క లిల్లీ కూడా రాలేదా వాళ్ళు వచ్చారు చూపించాను ఓకే ప్రజ్వల్ అక్క చూపించాలి ఇప్పుడు ప్రజ్వల్ అక్క స్టేసీ స్టేసీ రాలేదు ప్రవీణ ఉందక్క ప్రజ్వల అక్క రాజీ అక్క వచ్చారు రాజీ అక్క వచ్చారు అక్క రాజీ అక్క రాజీ అక్క అక్క రాజీ రాజీ గారు రెడీగా ఉన్నారు అక్క ప్రైజ్ ఉన్నారు అక్క పని చేయాలి అక్కడ లేట్ అయింది అక్క దబదబ వచ్చేసింది టేబుల్ పట్టుకోవాలి నాకెవరిది ఇది అవ్వట్లేదు ఓకే అయితే రాజీ కదా సన్నీ ప్రేమ్ ఆశ అక్క ప్రస్తుతం ప్రేమ్ ఉన్నాడు నాన్న ప్రేమ్ ఉన్నట్టుడు రాజీ గారు ప్రస్తుతం ప్రేమ్ ఉన్నాడు ఉన్నారు ప్రేమ్ చెప్పండి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ అక్క అక్క స్టక్ ఉంది అక్క ప్రైజ్ లాట్ నాన్న ప్రైజ్ లాట్ అక్క ప్రేమ్ ఇది నీ గిఫ్ట్ నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ అక్క పాపింగ్స్ బాక్స్ అన్నమాట ఓకేనా ఓకే అక్క థాంక్యూ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బాగా ప్రేయర్ చేసుకో దేవునికి దగ్గరగా ఉండు ఓకేనా ఓకే అక్క థాంక్స్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క థాంక్ యూ అక్క మిగతా ఇద్దరు రాలేదు ఓకే సన్నీ ఇంకా ఆశ రాలేదు అక్క
ప్రవీణ వచ్చింది కాబట్టి ప్రచుల్ అక్క. ప్రవీణ ఎక్కడ ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్ ప్రవీణ, నీ వర్క్ చాలా చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. మరి కోయిన్సిడెన్స్ ఏంటో, నువ్వు తెచ్చిన యెల్లో కలర్ లోనే ఉంది ఈ గిఫ్ట్. సరే అయితే స్మైల్ చేస్తూ ఉండు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ పౌచ్. మీ మమ్మీని ఎవరికో పౌచ్ ఇచ్చారు, నీకు కూడా రిటర్న్ వచ్చేసింది అన్నమాట పౌచ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా ఇద్దరు పిల్లలకి, అది ఎవరు అని అంటే బ్లెస్సి మన చిన్న హీరో జాయ్. యాక్టివిటీస్ బాగా చేశారమ్మా, మీకోసం గిఫ్ట్లు తెచ్చాను. హాయ్ జాయ్, నీకు కార్స్ ఇష్టమా? ఇద్దరు పాటలు బాగా చేస్తారు, యాక్టివిటీస్ బాగా చేస్తారు. దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా దీవించాలి. నెక్స్ట్ బ్లెస్సీ, వాళ్ళిద్దరిలో బ్లెస్సీ ఎవరమ్మా? హాయ్ బ్లెస్సీ. ప్రైజ్ లా. చిన్న టెడ్డీ బేర్ ఇంకా వాక్యాలు చక్కగా నేర్చుకుని హోంవర్క్స్ ఇంకా చక్కగా చెయ్యి. నీ పేరు ఇదిగో స్లిప్ మీద రాసి నేను ప్యాక్ చేసి పెడతాను. ఓకే బాయ్. ఓకే అక్క, థ్యాంక్ యూ. ప్రైజ్. థ్యాంక్ యూ అక్క, జమీమ్ అక్క. ఇప్పుడు మనందరిలో ఒక అన్న ఉన్నాడు, రాజేష్ అన్న. రాజేష్ అన్న, మిమ్మల్ని ఎందుకు వదులుతాం మేము? మీరు ఇవ్వరా పిల్లలకి? ఓ రెడీగా ఉన్నారు కదా, వెరీ గుడ్. అయితే మీరు ఎవరికి ఇవ్వాలి అని అంటే షైని, గగన్, జోయాష్. ఓకే. జోయా, జోయా వాళ్ళ అంటే సెలీనా వాళ్ళ చెల్లి. గగన్, గగన్ కూడా రాలేదు అనుకుంటా. షైని, షైని ఉందా? ఏది జోయా, ఏది సెలీనా? తీసుకురా. వద్దా, మ్యూట్ మ్యూట్ లో ఉన్నావు చూడు. వావ్ జోయా, ప్రైజ్ ది లార్డ్. హలో జోయా, ఫస్ట్ గిఫ్ట్ నీకు అప్పుడే. ఇవ్వండి తమ్ముడు. నాన్న, జయ, నీ డ్రాయింగ్ చాలా బాగా చేసావు. ఇదిగో నీ గిఫ్ట్, ఏరోప్లేన్ అండ్ కార్. వావ్, ఎలాగైనా వచ్చేయాలి హైదరాబాద్ ప్రోగ్రామ్ చూసావాడు. ఫ్లైట్ లో ఏమైనా వచ్చేయండి, కార్ లో ఏమైనా వచ్చేయండి, మాత్రం మీరు అబ్సెంట్ అవ్వద్దు అని రెండు ఇచ్చేస్తున్నారు. రకంగా ఏరోప్లేన్ ఇంకా చూపించండి మాకు, సరిగ్గా యాంగిల్ ఇది లేదు. అటు ఇటు తిప్పండి ఏరోప్లేన్, జీమ్ అనిపించండి ఒకసారి. అది అది ఓకే, అది అది. జయా చూసావా? బాగుంది, అందిస్తున్నారు మీకు. మీకోసం ప్యాక్ చేసి పెడతా, అందరం కలిసినప్పుడు మీకు ఇస్తాం అవి. నేమ్స్ రాసేసి పెట్టేయం తమ్ముడు. ఓకే అక్క. షైనీ కూడా రాలేదు కదా? గగన్ రాలేదు. సరే మరి నీ అక్కని ఎందుకు వదులుతాను నేను? నీ అక్కని అస్సలు వదలను. వదలకపోతే నేను కూడా వదలను అక్క. అందరూ వచ్చేస్తాం అక్క బస్ లోనే. సూపర్ గా చేశారక్క. ఇప్పుడు మిన్నీ అక్కకి
ముగ్గురు పిల్లల్ని ఇస్తాను, వాళ్ళు ఎవరు అని అంటే రిషిత, షిలోని, సెలీనా. ఓకే, సెలీనా ఉందా అక్క? సెలీనా ఉంది, రిషిత ఉంది. ఓకే అక్క, సెలీనా చక్కగా మంచిగా హెయిర్ బ్యాండ్ వేసుకుంటది, చైన్స్ వేసుకుంటది, ఇంకా రింగ్స్ పెట్టుకుంటది, అన్ని చేస్తూ ఉంటాయి కదా అక్క. కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉన్న చిన్న చైన్ తీసుకుని వచ్చాను అక్క సెలీనాకి. కలర్ఫుల్ గా ఉందా చూడు సెలీనా. వెల్ డన్ అన్నా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇదాన్ని నేను ప్యాక్ చేసి చిన్న బాక్స్ లో నేను నీకు నీ పేరు వేసేసి నేను ప్రాసెస్ నేను పెడతాను. ఓకేనా, కలిసినప్పుడు తప్పకుండా నీకు ప్రెజెంట్ చేస్తాను. వెల్ డన్ అన్నా, గాడ్ బ్లెస్ యూ. అండ్ నిషిత ఉందా? నిషిత కూడా చిన్న చైన్ సేమ్ అలాంటిదే, కానీ చిన్న కలర్ఫుల్ గా చిన్న చిన్న జెమ్స్ ఉన్నాయి దీనిపైన, చూస్తున్నారా? కనిపిస్తుందా? హైదరాబాద్. ఇది కూడా నేను ప్యాక్ చేసి నిషిత పేరు రాస్తాను. ఓకేనా, శిలోని వచ్చిందా అక్క? శిలోని రాలా, రాలేదక్క. అచ్చా, నేను కూడా మిన్నీ అక్క ప్లేస్ లో గిఫ్ట్ పొందిన ఇలాగా ఉండుంటే ఇలా మేడ మేడ నా మేడ బోసిపోయి ఉండేది కాదు, ఏదో ఒకటి ఇక్కడ ఉండును కదా. ఎంత పొరపాటు చేసావు అక్క, టీచర్లకు కూడా వెయ్యక్క. మినీ అక్క సూపర్, మినీ అక్క గాడ్ బ్లెస్ యు. రాలేదు కదా సుస్మిత, జోయల్. ఓ సుస్మిత, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. సుస్మిత, నీకు కూడా ముగ్గురు పిల్లల్ని ఇస్తాను, ఓకేనా? ఓకే అక్క. ఓకే, నీకు జెస్సి, జ్యోతి. మిస్సీ అనుకుంటా, జెస్సీ. మిస్సీ అయిపోలేదా? నిస్సి జోయల్ కి వెళ్ళి నీకు జెస్సీ వచ్చింది. అయితే నీకు నీకు నిస్సి, జోయల్ కి జెస్సీ. పిల్లలు జోయల్, జ్యోతి. జోయల్ అండ్ జేసన్ లో జోయల్, జోయల్ అక్క. జ్యోతి కూడా రాలేదనుకుంటా. హాయ్ జోయల్, చాలా బాగా చేస్తావు తెలుసా నీ యాక్టివిటీ నువ్వు. సో నీకు వాట్ ఇస్ దిస్? వావ్, స్పైడర్ మ్యాన్. ఏంటిది, ఇంకా నువ్వు కూడా ఇందులో మనీ దాచేస్తావా? మరి బాగుందా? బాగుందక్క. స్పైడర్ మ్యాన్ లో నువ్వు కూడా మనీ సేవ్ చేసేసి నువ్వు కూడా ఏం యాక్టివిటీ చేసేస్తావా నెక్స్ట్ టైం? ఓకేనా? ఓకే ఓకే అక్క. ఓకే, ఇదిగో యో కిడీ బ్యాంక్, యో కిడీ బ్యాంక్ అండ్ స్పైడర్ మ్యాన్ చూసి మ్యాచింగ్ మ్యాచింగ్ నీ రెడ్ షర్ట్ రెడ్ కలర్. ఓకే, సో దీని పేరు, దీనిపైన నీ పేరు రాసి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? ఓకే, వెరీ గుడ్ నాన్న, వెల్ డన్. ఇంకా మంచి మంచి డ్రాయింగ్స్ వేయాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. జ్యోతి వచ్చిందా? ప్రజల రాలేదేమో. ఎవరక్క? జ్యోతి. మిస్సి జెస్సీ వాళ్ళు కూడా రాలేదా? గ్రీష్మ, జ్యోతి అక్క ఉన్నారా మీ దగ్గర? లేరక్క. గ్రీష్మ వాళ్ళు, అయ్యో ఇన్ని రోజులు రాలేదు వీళ్ళు. సుస్మిత చెప్పండి అక్క. వీళ్ళిద్దరు కూడా ఇవ్వవా? తప్పకుండా అక్క, మా పిల్లలందరికి ఇచ్చేద్దాం అక్క. ఇవ్వను, అందుకే కొన్నావు మరి. ఎవరికి? ఖ్యాతికి, చిన్నోడు కాబట్టి వాడికి ఇచ్చాయి. ఓ ఖ్యాతి, నీకు కూడా? నువ్వు కూడా, నీకు కూడా ఇంకొక స్పైడర్ మ్యాన్ ఖ్యాతి. ఖ్యాతి, 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 ఖ్యాతికి ఇంకొక స్పైడర్ మ్యాన్. నువ్వు కూడా మనీ సేవ్ చేస్తావా? బాగుందా ఖ్యాతి? వావ్, ఇంకా ఈసారి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేసేస్తాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి. పిల్లలు మరి ఖ్యాతి, గ్రీష్మ వాళ్ళు ఊరెళ్ళారు, ఉంటే వాళ్ళు కూడా చేద్దరు కదా. అంతేనే మీకు లాగానే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా, వాళ్ళ రెగ్యులర్ స్టూడెంట్స్, సో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది.
మీరు వేరేగా ఏమి అనుకోవద్దు, మీ ఫ్రెండ్సే కదా, అవునా కదా? గ్రీష్మ అక్క, గ్రీష్మ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ బాగుందా? ఎన్ని బాక్సెస్? 4-in-1 box. నచ్చిందా మీకు? తమ్ముడికి మ్యాచింగ్ మ్యాచింగ్. వావ్, వెరీ గుడ్ నాన్న గ్రీష్మ, నువ్వు చాలా బాగా చేసావు నాన్న, ఇంకా కూడా మంచిగా చేయి. ఓకేనా? ఓకే, బాగుందా? ఇంకా అంతే అనుకుంటారా? అంటే జ్యోతి రాలేదు కదా, తను వచ్చినాక ఇద్దరు కానీ వీళ్ళిద్దరు ఎక్స్ట్రా వచ్చారు. ఓకే పిల్లలు, మరి జోయల్ అని వచ్చాడా? థ్యాంక్ యూ రా సుస్మిత. అక్క జోయల్ ఇందాక జస్ట్ కట్ అయ్యాడు, మళ్ళీ వస్తానని చెప్పారు. ఓకే, అయితే ఇప్పుడు చార్ల్స్ వచ్చాడు అక్క. చార్ల్స్ వచ్చాడు, అయితే పావని అక్క. ఎస్ అక్క. ప్రైజ్ ద చార్ల్స్. చార్లెస్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. చార్లెస్ వీడియో ఆఫ్ చేశారు. ఓరన్ వచ్చాడు అక్క, ఓరన్ చూస్తారా? చార్లెస్ వీడియో ఆఫ్ చేశారు. ఓరన్ వచ్చాడు, ఓరన్ వచ్చాక స్పాట్ లైట్ చేశాను. వారన్ కి ఇవ్వాలి ఒకటి ఎక్స్ట్రా. ఎక్కడ ఉంది సుస్మిత? ఓకేనా? వారన్ ఏమన్నా శ్యామల ఉన్నాయా? ఏం పావని, నీకు ఇంకా చెప్తాను, ఇంకా వస్తే పిల్లలు. వారన్, ప్రైజ్ ది లార్డ్. వారన్ ఎక్కడ కనిపించట్లేదు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇప్పుడు మధ్యలో ఇంకా రియా కనిపిస్తుంది, అలంకృత కనిపిస్తుంది, తర్వాత అన్నీ కనిపిస్తుంది. మరి వీళ్ళకి కూడా మన దగ్గర ఎవరి దగ్గర ఉన్నా ఎక్స్ట్రా ఉంటే. అక్క నా దగ్గర ఉంది అక్క, రియాకి ఇస్తాను. రియా కల్పన అక్క, వెరీ గుడ్ అక్క, ఎక్సలెంట్. రియా చూసావా ఏసే నీకు గిఫ్ట్ ఇచ్చారు? నేను రాసుకుంటా. అన్నగారు ఏంటన్నారు? నేమ్ రాసి పెట్టేస్తా అక్క రియాది. వెరీ గుడ్. రియా థ్యాంక్స్ చెప్ మరి అక్కకి. ప్రైజ్ లార్డ్ రియా, గాడ్ బ్లెస్ యూ. ఓకే నెక్స్ట్ అలంకృత. అలంకృత ఎవరదా, ఏంటంత దీనంగా కూర్చున్నావు? అలంకృత చెట్లు యాక్టివిటీ అప్పుడు తీసుకున్నదా సనాసన? చెట్ల యాక్టివిటీ నిన్న యాక్టివిటీ చేయడానికి తీసుకున్నావా అక్క దగ్గర నుంచి? తీసుకోలేదా? సుస్మిత, నువ్వు ఎక్స్ట్రా కొనడం అనేది చాలా ఇప్పుడు అవసరం తీర్చింది. వెరీ గుడ్ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అలంకృత, నీకు సుస్మిత అక్క గిఫ్ట్. And girlish, floral. Nice. And nice. This is for you all, Andrita. God bless you, Nana.
ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ఎవరు ఉన్నారు? శాన్వి ఉంది. ప్రజ్వల్ ఇంకెవరైనా కనిపిస్తారో చూడమ్మా నాకు ఒకవేళ. రాజీ నీ దగ్గర ఉన్నాయా ఇంకా? ఓకే ఓకే, రాజీ అక్క ఇస్తారు శాన్వికి. ఓకే శాన్వి, అక్క అమ్మా ఇవ్వరా? ఓకే థ్యాంక్ యూ అమ్మా రాజీ, మీ దగ్గర ఎక్స్ట్రా ఉండబట్టి మరి ఇప్పుడు శాన్వి కూడా ఇస్తున్నాం. అబ్బో వండర్ఫుల్ వండర్ఫుల్. కలర్ పెన్సిల్స్ అన్ని దాసుకోవచ్చు దానిలో. ఓకే థ్యాంక్ యూ రాజీ. థ్యాంక్ యూ అక్క. పిల్లలు ఇంకా ఎవరినన్నా మేము మర్చిపోయామా? మేము చూడకుండా ఉన్నామా? మీరు వీడియోస్ ఆన్ చెయ్యండి, ఒకవేళ ఎవరికైనా అలంకృత అప్పుడే వీడియో. మోనాలీసా, మోనాలీసా అంటే జోయల్ రాలేదన్నారని నేను చూపించలే అంతే, చెప్పలా. జోయల్ డ్రైవ్ లో ఉన్నాడు. అదే తన పిల్లలు జేసన్, నిస్సి, మోనాలీసా. గుర్తున్నారు నాకు, అంటే తనే మరి వచ్చి చూపించాలి. స్టేసీ కూడా రాలే, వాళ్ళ తమ్ముడు జోయాష్ రాలేదు, జాయ్ అండ్ లిల్లీ వాళ్ళు రాలేదు. ఓకే మీ పేరు మీరు చెప్పండి, మీరు ఈ లిస్ట్ లో ఉంటే కనుక మీకు రేపు వస్తాయి ఇంకా అవి. లిస్ట్ లో లేని వాళ్ళకి ఇప్పుడు ఇస్తాం. చెప్పండి ఇంకెవరికన్నా ఇవ్వాలా? జాయ్స్ అండ్ జోష్న, మీ సంగతి ఏంటమ్మా? మీరు కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యారా? లాస్ట్ 1 వీక్ రాలేదనుకుంటా. రాలేదు. మీరు వస్తున్నారా? ఇంకా రోజు వస్తారా? మీ వాయిస్ రావట్లేదు. మాది వినిపిస్తుందా? మాటలు వినిపిస్తున్నాయారా? అయితే వీళ్ళకి కూడా ఇద్దాము. పావని అక్క దగ్గర ఇందాక ఒకటి ఉందని అన్నది కదా. వెరీ గుడ్. పావని ఏమో జాయిస్ కి, జాయిస్ చేయి చూపించమ్మా. నువ్వెవరు? ఓకే నువ్వా? ఇప్పుడు థ్యాంక్ యూ పావని అక్క. రాజేష్ తమ్ముడు మీరు జోష్నాకి ఇవ్వండి. వన్ చాలు తమ్ముడు, ఇంకొకటి ఇంకొకరికి ఇవ్వచ్చు. ఇంకెవరంటే వాళ్ళకి ఇద్దాం. ఓకే పార్టిసిపేట్ చేయండి మిస్ అవ్వకుండా. ఈసారి నుంచి మీరు ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరు? ఆశీష బిగ్ని వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, అయితే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. ఆశీష బిగ్న అయితే పావన అక్క దగ్గర ఒకటి ఉంటుంది, ఇప్పుడు రాజేష్ తమ్ముడు దగ్గర ఉంటుంది. రండి ఆశీష బిగ్న తమ్ముడు, రాజేష్ తమ్ముడు మీరే. ఒకళ్ళకి ఇవ్వండి మీరు తమ్ముడు. ఎవరికి ఇస్తున్నారు? అభిజ్ఞ మీరు దాని మీద పేరు అభిజ్ఞాడు. జోష్న ఎవరికి ఇచ్చారమ్మా? అన్న అన్న జోష్నకి ఇచ్చాడు అక్క. నేను జాయిస్కి ఇచ్చాను. జోష్న రాసుకోండి తమ్ముడు. ఇప్పుడు పావని అక్క, ఆశిష్ కలర్స్ వాటర్ కలర్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ సో మచ్ అక్క.
ఓకేనా గాడ్ బ్లెస్ యు రెగ్యులర్ గా వచ్చేసేయండి ఓకే ఓకే అక్క ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు ఉన్నారా పిల్లలు నేను ఎవరినన్నా చూడలేదా ప్రజలక్క రోహిణి ఎక్కడో వెనక ఉంది ఇంకా వీడియోస్ ఆన్ చేయలా ప్రిస్కిల్ అక్క జాయ్ వర్ధల్లో వచ్చారక్క జాయ్ ఎవరికున్నాడు నిమ్మక్క ఆంటీ అక్క ఎవరు ఆంటీ ఇక్కడ ఎంత దారుణం అక్క నేను వెళ్ళిపోతున్నాను అక్క వెనక్కి అక్క నేను వెళ్ళిపోతున్నాను అక్క సరే సరే అరే అక్కను పిలవరా లేకపోతే చెల్లెని పిలవరా ఒకసారి చెల్లెని పిలువు లేకపోతే వీడియో ఆఫ్ నుంచి ఉండరు బయటకు రావట్లేదు వస్తుంది అక్క బయట ఆంటీ వచ్చారు పట్టు బ్రతికిపోయేవారు లేకపోతే నీకు ఇప్పుడు చాలా 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 బాగా చేశారు లవ్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ చాలా పాప చాలా బాగుంది వండర్ఫుల్ గా చేసావు నేనైతే అలా చేయలేను నాకైతే అంత రాదు చాలా చాలా బాగా చేస్తావు గాడ్ బ్లెస్ యూ నీ కొరకు నేను ఒక గిఫ్ట్ దాచిపెట్టాను కనిపిస్తుంది అక్క అయితే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట దీని మీద అంత స్టిక్కర్ ఉంటుంది అదంత తీసేస్తే అప్పుడు అది ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో జోకర్ బాబాయ్ కూడా ఉంటాడు నేను చక్కగా ఇట్లా ఓపెన్ చేస్తూ ఎస్ఐన్ గురించి సువార్తను మనం చక్కగా చెప్పచ్చు ఓకే అక్క థాంక్యూ అక్క థాంక్యూ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకా ఇంకా మంచి మంచిగా చాలా చాలా చేయాలి నువ్వు సరేనా ప్రైజ్ ది లార్డ్ లిల్లీ అయ్యో నువ్వు గిఫ్ట్ మిస్ అయిపోతావు అనుకున్నావు వచ్చేసావా కావాలా మరి కావాలా చూస్తావా అబ్బో అక్క నువ్వు నేను ఒకలానే కొన్నాను కల్పన అప్పుడప్పుడు నేను కూడా పావని అక్క నేను కూడా అప్పుడప్పుడు బాగానే చేస్తాను కదా అక్క మీకు కూడా తెచ్చాను అప్పుడప్పుడు బాగానే చేస్తున్నాను కదా నేను చెయ్యట్లేదా పావని అయితే నేను చెయ్యట్లేదా నిమ్మక్కకి తెచ్చాను నువ్వు అక్కలకి ఇచ్చావా ఇంకా అవుట్ అడుక్కునే వాళ్ళకి 66 అని అడుక్కున్నారు అయిపోయినట్టే అయితే టీచర్స్ అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను మీరు చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని వినిపిస్తుందా నా మాట నాకు వీడియో వినిపిస్తుంది టీచర్స్ అందరికి కూడా ఏసే ఇంకా మిమ్మల్ని చాలా చాలా దీవిస్తారు చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని రాబోయే రోజుల్లో ఇంకా ఇలా చేద్దాము మీ అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది సో మనం హ్యాపీనెస్ ఇంకా ముందుకెళ్దాము మన పిల్లలందరినీ మనం ఎంకరేజ్ చేసుకుంటూ సువార్త చాటి చెప్పుదాం ఓకే టీచర్స్ థ్యాంక్ యూ మరే మరే ఇద్దాం నేను చూడలేదు హిమజ ఎక్కడ ఉందో పేరైతే మార్చాను ఇందాక నేను నా దగ్గర కూడా ఉన్నాయి కావాలంటే నా దగ్గర కూడా ఉన్నాయి శమక్క తెలుగు జమీమా ఇస్తాను అంటున్నా జమీమాకి ఇచ్చి ఇంకా ఎవరన్నా వస్తే కనుక అలాగే ఇది హిమజ వీడియో స్ట్రక్ అయినట్టుంది అక్క ఇప్పటివరకు వీడియో స్ట్రక్ అయింది హిమజ
హిమజ ఒకసారి రామ్మా హిమజ సన్నీ సోని వచ్చారు అక్క సోనీకి నేను ఇస్తాను అక్క అలాగే అక్క సన్నీ ఏమో రాజి సోనీ ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా వీళ్ళందరికి ఎందుకు లేట్ అయింది ఈ రోజు సన్నీ అక్క ఆన్ చేసుకున్నాను అక్క సన్నీ రాజీ రాజీ అక్క అన్మ్యూట్ చేసుకున్నా బాగా చేశాను అన్న డ్రాయింగ్ వెరీ గుడ్ ఇది నీ నీ గిఫ్ట్ నాన్న దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్ ఇది ఇంక వన్ మోర్ ఇంకొక వాకింగ్ ఇందాక అతనికి ఇచ్చింది వేరే మళ్ళా సేమ్ అనుకున్నారు ఓకేనా ఇది నీది గాడ్ బ్లెస్ యూ నాన్న థ్యాంక్ యూ అక్క దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండండి లైఫ్ లో ఓకేనా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ రా సోనీకి అరుణ ప్రైజ్ ది లార్డ్ సోనీ ప్రైజ్ ది లార్డ్ అక్క మీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూసేద్దామా రెడీగా ఉన్నావా ఇదిగో నీ గిఫ్ట్ వావ్ నచ్చిందా సోనీ నీకు నచ్చింది అక్క వెరీ గుడ్ నానా చాలా బాగా డ్రా చేసావు నువ్వు బాబెల్ టవర్ గాడ్ బ్లెస్ యూ నానా ఇంకా అన్నిట్లో కూడా ఇలాగే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఓకే అక్క థాంక్యూ గాడ్ బ్లెస్ యూ నానా ప్రైజ్ ది లార్డ్ ఇంటర్వ్యూ వచ్చారు వీడియో ఆన్ చేస్తే మనం స్పాట్ లైట్ చేయడం జరుగుతుంది అందరూ అయిపోయినట్టేనా పిల్లలు కాదు ఇక్కడ రాజీ వాళ్ళ దగ్గర ఉన్న బాబు ఎవరి బాబు అంతకు ముందు వాళ్ళ అన్నేనా వాళ్ళ బావగారి అడ్మిట్ చేసుకున్నాను ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఇన్ రోజులు లేవు కదా నువ్వు ట్యూషన్ కి వెళ్తున్నాను అక్క ట్యూషన్ కి వెళ్తున్నావా నీ బ్రదర్ ఇంకొకటి ఉంటారు కదా ఎవరు తమ్ముడు ఉన్నారు ఇక్కడ బయటకి వెళ్ళాడా మరి రేపటి నుంచి రావటానికి అవుతుందా మీకు ఎవరట్లేదా ఇదే టైం ఉంటుందా ట్యూషన్ మీకు మరి సండేస్ రావట్లేదు మీరు ఊరికి వెళ్ళాక సండే ఇక్కడ నుంచి వస్తారా అయితే పావని ఎవరి దగ్గర ఒకటి ఉందన్నారు కదా నిమ్మయ్య ఎవరు ఒకటి ఇవ్వండి తినకి ఓకేనా నువ్వు చక్కగా వస్తా ఉన్నావు అప్పుడప్పుడు మానేస్తా నువ్వు మళ్ళీ రెగ్యులర్ అయిపోతా ఉండు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నువ్వు వచ్చిస్తా ఉండు దీనిలో మంచి సువార్త ఉంది పిల్లలు సరేనా నువ్వు చక్కగా నువ్వు ఓపెన్ చేసి నువ్వు నీ ఫ్రెండ్స్ కూడా ఏసేని గురించి చెప్పొచ్చు ఇక్కడ జోకర్ బాబాయ్ ఉంటాడు ఏసేని గురించి చెప్తా ఉంటాడు చూడు నువ్వు ఇట్లా ఇట్లా దీన్ని ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేస్తా ఉంటే అందులో నీకు గాస్పల్ వస్తా ఉంటది నువ్వు చక్కగా దాన్ని చెప్పొచ్చు ఓకేనా నీ బాక్స్ తీసుకెళ్ళిపోయి చక్కగా నువ్వు చూపించచ్చు నీ ఫ్రెండ్స్ కి దీని మీద అంతా స్టిక్కర్ ఉంటది దాన్ని తీసేస్తే ఇది ఇట్లా ఓపెన్ అయిపోద్ది అనమాట నేను నీకు అందజేస్తా ఓకేనా మరి నేను ఏమన్నా లెసన్ చెప్పుకోవచ్చా
అయితే అక్క ఒక చిన్న అనౌన్స్మెంట్ అక్క, వన్ మినిట్. అక్క పిల్లలు, ఇందాక మనకి అక్షయ అక్క చక్కని యాక్టివిటీ చేశారు కదా ఆబ్జెక్ట్ లెసన్, మరి మీలో ఎవరు చేస్తారు ఆ యాక్టివిటీ? ఓ చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు, ఎవరికి ఇద్దాం? గ్రీష్మ, రిషిత, అన్షిత, జాయ్సీ, జ్యోత్స్న, ఇంకెవరెవరు హ్యాండ్ రైస్ చేస్తున్నారు, ఎవరికి ఇద్దాం అక్క? నిమ్మక్క చెప్తారు. మోయా, ఎవరు మోయా? ఎవరు మోయా? గ్రీష్మ. గ్రీష్మ, క్యాతి, వీళ్ళు కాకుండా కొత్త పిల్లలు చూడండి. ఓకే, కొత్త పిల్లలు జ్యోత్స్న అండ్ జాయ్సీ అక్క. ఓకే, జ్యోత్స్న అండ్ జాయ్సీ మీరిద్దరు ఎవరు చేస్తారు? నేను చేస్తాను అక్క. జాయ్సీ చేస్తావా? చూసావు కదా ఆబ్జెక్ట్ లెసన్ మొత్తము. ఓకే నాన్న, ప్రిపేర్ అవ్వు, గాడ్ బ్లెస్ యూ. రేపు చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చేసి చక్కగా చేయదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెట్ చాలా స్లోగా ఉంది, మరి అయినంత వరకు చెప్తాను. లేదంటే నేను నెక్స్ట్ చెప్తాను, ఈలోపు మీరు ఏదో ఎంగేజ్ చేయటమే. 20 మినిట్స్ పర్వాలేదు కదా, 20 మినిట్స్ 6 అయిపోతుంది కదా, 5:40 అయిపోయింది టైం. 20:25 వెళ్ళచ్చు, అట్లా వెళ్ళచ్చు. ఓకే, మరి ట్రై చేస్తాను. ఓకే పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్వాలేదు పిల్లలు, ఈ ఒక రోజుకి మరి కొంచెం వెళ్దామా అటు, కొంచెం టైం దాటుదాం, పర్వాలేదా? చూపించండి, మరి థమ్స్ అప్ చూపించండి, చెమక్కం మేము వినడానికి రెడీగా ఉన్నామని. వాళ్ళకి డేటా సరిపోవట్లేదు, ఎక్కువసేపు ఉంచుతుంటే. అవునా? పిల్లలకి సరిపోవట్లేదు అక్క. ఈరోజు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చెప్పచ్చు కదా అక్క. చెప్తాను, ట్రై చేస్తాను. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, నాకు మాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈ రోజు మేము వినబోతున్న వాక్యాన్ని తండ్రి చెప్పబోతున్నాను, నన్ను వింటున్న బిడ్డల్ని తండ్రి మీరు ఆశీర్వదించండి, మీ జ్ఞానం చేత నింపండి. నేను ఎవరికి కూడా నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేయండి తండ్రి. మరి ఈ రోజు క్లైమేట్ వల్ల ప్రభా, నాకు కూడా తండ్రి నెట్వర్క్ వీక్ గా ఉంటుండగానైనా ఎక్కడ కూడా లెసన్ కి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కృప చూపించమని అడుగుచ్చు, మీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో బ్రతిమిలా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే పిల్లలు, మరి మనం దీన్ని ఇప్పుడు రివిజన్ చేయడానికి కూడా చిన్నగా చెప్తాను. నేను కొండలు పర్వతాల గురించి చెప్తున్నాను కదా, అప్పుడు మీకు ఒక మాట చెప్పాను. శాలేమన్న అంకుల్ నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ లో చెప్తున్నాను అని అన్నాను కదా పిల్లలు. గుర్తుంది ఎవరికన్నా? లేదా? లేదా? ఓకే, నేనేం చెప్పానంటే మీకు పర్వతాల గురించి చెప్తున్నాను కదా, పర్వతాల గురించి, అవునా కదా? పర్వతాల గురించి చెప్తూ మీకేం చెప్పాను, ఒక తర్వాత గుర్తు చేయండి మీరే. చెప్పండి పిల్లలు, మీకు అది వస్తూ ఉంటుంది, మీరు చెప్పండి. ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఒక అన్నాను, ఒక అన్న తర్వాత ఏం చెప్పాను, ఇంకా ఏం వస్తుంది అని చెప్పాను. బాబో ఎవరు మర్చిపోయారా? పిల్లలు మర్చిపోయారా? ఓ అంటే ఒలివ కొండ అక్క, కా అంటే కర్మేల అక్క, కర్మేల పర్వతం అక్క. నా మొత్తానికి గుర్తొచ్చింది మీకు, గొప్ప సంతి. నా ఎక్కడ అయ్యేలా లేదమ్ ఇది, అయినా ట్రై చేస్తా. ఓకే, ఓ కా, ఓ అంటే ఒలివల కొండ, కా అంటే కర్మేల. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమని ఇచ్చాను పైన, ఏమని ఉంది ఇక్కడ? సీనాయి, సీనాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను లెసన్ లోకి, ఇంక ఇంట్రడక్షన్ లేవు ఏమి. ఒక సీమోను, ఒక సీమోను అని గుర్తుంచుకుంటే గనక మనకి కొండలన్నీ వచ్చేస్తాయి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఒక అయిపోయింది, ఓ ఒలివల కొండ, కా అంటే కర్మేల్ అయిపోయింది, ఇప్పుడు సీనాయి.
అయితే సీనాయి కొండ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి అని అంటే చూడండి, మనం అక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు, మన కొరకు ఆయన చేసిన కార్యం ఏంటి, ఆయన ఎంత పరిశుద్ధంగా మనల్ని ఉండమన్నారు, ఆయన ఎలా వచ్చారు సీనాయి కొండ మీదకి అనేది మనం నేర్చుకుంటాం పిల్లలు. ఇక్కడ కీర్తనలు 99:9 మీరు ఎవరు ఇంకా బైబిల్ కూడా ఓపెన్ చేయద్ది ఒక్క రోజుకి, ఇక్కడ చూసేయండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. చూడండి, పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు, ఇదంతా ఏంటో మనం చూద్దాం పిల్లలు షార్ట్ కట్ లో. ఆ చూడండి, ఒలీవల కొండ కర్మేలు, ఓ క సి మో ను, ఇది నూబో అని కూడా అంటారు, నెబో అని కూడా అంటారు పిల్లలు. ఓకేనా, ఇక్కడ చూస్తే మీకు గుర్తుంటుంది కదా, ఒలీవల కొండ, కర్మేలు పర్వతము, సీనాయి పర్వతము, మోరియా పర్వతము, నెబో పర్వతము, వీటి గురించి మనం చూస్తున్నాం పిల్లలు. ఓకే, సీనాయి ఎంత ఎత్తున ఉందో చూడండి, ఇంకా చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఇది సౌదీ అరేబియాలో ఉంది పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా, చాలా మంది తెలుసు కదా సౌదీ అరేబియా, కొంతమంది వెళ్ళొచ్చారు. ఓకే, ఇక్కడ మౌంట్ సీనాయి ఉంది పిల్లలు, ఉంటే చూడండి ఎంత హై పీక్ గా ఉంది కదా, ఇక్కడ పైకి ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తా ఉంది. ఇక్కడ అందరూ చూడండి ఇస్రాయేలు జనాంగం ఉన్నారు కదా, ఇస్రాయేలు జనాంగం ఉన్నారు. అయితే ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించేటప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా నడిపించడం జరిగింది. అలాగే దేవుడు ఏం చేశాడంటే, ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి, అంటే మంచి మార్గంలో నడవాలి, వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి, వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండాలి, తప్పులు చేయకూడదు, వేరే దేవతల్ని దేవుళ్ళని పూజించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మోషే గారిని సీనాయి కొండ మీదకి పిలిచి అక్కడ 10 కమాండ్మెంట్స్ ఇవ్వటం జరిగింది పిల్లలు. అది ఈ సీన్. అయితే చూడండి, ఆ టైంలో ఇక్కడ ఈ అగ్ని ద్వారా లేకపోతే అగ్ని వల్లే దేవుడు రావటం, ఆ పర్వతం అంతా అసలు కదిలిపోయినాయి అంట పిల్లలు, ఆ పర్వతాలు అసలు దేవుడు వచ్చినప్పుడు అక్కడ ఉండి మాట్లాడినప్పుడు చాలా అసలు భయంకరంగా ఏమంటారు ఆ వాతావరణం అంతా ఉందన్నమాట. అయితే ఆ వేడికి అగ్నితో రాయబడ్డావన్నీ కూడా, అయితే ఆ వేడికి ఈ కొండలు పైనంతా కూడా కాలిపోయినాయి అంట పిల్లలు, ఇప్పటికీ ఇలానే ఉంటాయి. ఇప్పటికీ కూడా మనం వెళ్ళి చూస్తే గనక ఈ పైన లేయర్ అంతా కూడా కొండలంతా కూడా అలాగా కాలిపోయి ఉంటాయంట పిల్లలు. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ముక్క తీస్తే చూడండి పిల్లలు, ఇదంతా కూడా కాలినట్టు కాలింది, ఇదంతా కూడా నల్లగా ఉంది. దాన్ని ఇక్కడ చిన్న ముక్క తీస్తే ఈ లోపలంతా కూడా తెల్లగా ఉంది. ఇలా ఉండే కొండ దేవుడు వచ్చినప్పుడు ఇలా మారింది పిల్లలు. ఓకే, ఇంకా చూద్దాం. చూడండి ఎంత అంటే అసలు దేవుడు వచ్చేటప్పుడు, మీకు నేను సేమ్ సీనాయి కొండ గురించి లెసన్ చెప్పాను మీకు అప్పుడు, చూడండి ఇలా పొలిమేర ఇలాంత ఒక బార్డర్ లా పెట్టుకున్నారు దేవుడు, ఇది దాటి లోపలికి వస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేమన్నాడు. ఇంకా పరిశుద్ధ స్థలం ఇదంతా కూడా, ఇక్కడికి ఇస్రాయేల్ జనాంగం ఎవరు కూడా లోపలికి వెళ్ళటానికి దాటి వెళ్ళటానికి లేదు పిల్లలు. వీళ్ళని 3 రోజులు చాలా శుద్ధి చేసుకోమని దేవుడు చెప్పాడు, చాలా రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు అన్ని మోషేకి చెప్పినప్పుడు దేవుడు, మోషే ఆ దేవుని మాటలన్నీ తీసుకొచ్చి ఇస్రాయేల్ జనాంగానికి చెప్పి మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అంతా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు మోషేని దేవుడు పైకి రమ్మని పిలిచినప్పుడు మోషే వెళ్ళారు. అయితే ఇక్కడ ఈ జనాంగం అంతా కూడా ఏం చేశారంటే, దూరం నుండి చూస్తా ఉన్నారు పైన ఏం జరుగుతుంది ఏంటి అని. చూడండి అగ్ని ఎలా కనిపిస్తుందో, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కానీ పిల్లలు ఎక్కడ జరిగింది అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి గుర్తుంచుకోండి సీనాయి కొండ మీద జరిగింది పిల్లలు. చూడండి ఇదిగో, ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ మనం చదువుతున్నాం కదా పిల్లలు, ఇవన్నీ కూడా ఈ సీనాయి గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత మోరియా, ఇప్పుడు సి ఒక సి అయింది, ఇప్పుడు మోరియా, ఈ మోరియా కొండ మీద లేదా మోరియా పర్వతం మీద మనం 2 ఇన్సిడెంట్స్ గుర్తుంచుకుందాం పిల్లలు, 2 ఇన్సిడెంట్స్. ఆ 2 ఏంటి అని అంటే, 1 అబ్రహాము ఇస్సాకు, అబ్రహాము ఇస్సాకు, 2 ఏంటి అని అంటే డేవిడ్ సొలొమోను. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, అలా కూడా గుర్తుంచుకోండి పిల్లలు.
ఇక్కడ ఏం జరిగింది అని అంటే చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి అబ్రహాము ఇస్సాకు సంగతి ముందు చూద్దాం. ఇక్కడ అబ్రహాం గారు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇది ది మౌంటైన్స్ ఆఫ్ మోరియా. అయితే ఇదంతా కూడా అబ్రహాం గారు తిరిగిన స్థలాలు, ఇవన్నీ కూడా ప్రాంతాలు. ఇక ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఆయనకి చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు, మనకి తెలుసు కదా. 99 సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టలేదు కదా ఆయనకు వచ్చినప్పుడు. ఓకే, ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చి ఇస్సాకును పుట్టించాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీ కొడుకును తీసుకొచ్చి నాకు అక్కడ బలివ్వు అని చెప్పేసరికి మనమైతే అసలు ఒప్పుకుంటామా? కానీ అబ్రహాము, ఓకే ప్రభువా నువ్వు ఇచ్చావు, ఓకే నువ్వు చెప్పావు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను నేను అని చెప్పి చాలా విశ్వాసంతో బయలుదేరి వెళ్ళారు. ఆ లెసన్ కూడా మనందరికీ తెలుసు. పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇస్సాక్ అన్నాడు, డాడీ ఏంటి డాడీ మనం వెళ్తున్నాం కానీ వధించడానికి పశువులు ఏవి, ఏది గొర్రేది అని చెప్పేసి అడుగుతున్నాడు పిల్లలు. అదంతా దేవుడు చూసుకుంటాడు, నువ్వు రా, అదంతా దేవుడు చూసుకుంటాడు అని చాలా ధైర్యంగా చెప్తూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే పిల్లలు, మోరియా, మోరియా పర్వతం మీదకి వెళ్ళారు పిల్లలు, చాలా పైకి. అక్కడికి వెళ్ళి అక్కడ మనకి తెలుసు అప్పుడు ఏం జరిగింది ఏంటి అన్న విషయం మనకి ఇదిగో పిల్లలు, ఇదంతా కూడా మనకి తెలుసు. ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే ఈ ప్రాంతంలో జరిగింది పిల్లలు. ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం అటు వెళ్ళిన ఆ ప్లేస్ లో అంతా కూడా జరగటం జరిగింది. అయితే ఈ ఎక్కడైతే ఇస్సాక్ని బలి ఇవ్వటానికి యెహోవా దేవుడు చెప్పి పంపించారో అక్కడే తర్వాత యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు పిల్లలు. ఇదే గొల్గొతా, ఈ కిందనున్నదంతా కూడా. అయితే మోరియా కొంచెం పైన ఉంది, గొల్గొతా కొంచెం కింద ఉంది, ఆ పక్కనే కొంచెం కింద ఉంది. సో మనం ఈ ఇన్సిడెంట్ గుర్తుంచుకోండి. మోరియా పర్వతం అనగానే మనకి అబ్రహాము ఇస్సాకు గుర్తు రావాలి. ఓకేనా పిల్లలు? ఇస్సాక్ని అక్కడ ఇస్సాక్ చనిపోయాడా పిల్లలు? చనిపోలేదు కదా. ఇది ఇక్కడ రెడీగా ఉంచాడు దేవుడు చూడండి. అక్కడ అన్నాడు కదా కొడుకు అడిగినప్పుడు, ఇస్సాక్ అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడు, అన్ని దేవుడు చూసుకుంటాడు రా పైకి అని చెప్పి తీసుకెళ్ళాడు కదా. ఇక్కడ దేవుడు చూసుకున్నాడు. ఓకే, ఇంకొకటి దావీదు సొలొమోను అనుకున్నాను కదా. దావీదు ఒక పెద్ద దేవాలయం కట్టాలని చెప్పి ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచారు. అయితే దేవుడు చెప్తాడు, దావీదు నువ్వు కాదు నీ కొడుకు కడతాడు ఆ దేవాలయాన్ని, సొలొమోను కడతాడని చెప్పేసి అన్నప్పుడు సొలొమోను అది అక్కడ పెద్ద దేవాలయం కట్టడం జరిగింది. అది కూడా మనకి నిమ్మక్క చాలా సార్లు చెప్పింది కదా. ఇక్కడ మనం ఒక్కసారి చదువుదాము, మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది పిల్లలు. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు. ఇప్పుడు ఏ పర్వతం గురించి చెప్పుకుంటున్నాం పిల్లలు? మోరియా. సో మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యోబెసీయుడైన ఓర్నాన్, ఇంక ఇది వద్దులే, దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాను. ఎవరు కట్టడం ఆరంభించారు? సొలొమోను. ఎక్కడ? మోరియా. ఎందుకు ఇక్కడ దావీదు ఇక్కడ సిద్ధపరచి ఉంచాడు ఒక స్థలాన్ని. అర్థమైందా పిల్లలు? అక్కడేమో అబ్రహాము ఇస్సాకుల్ని గుర్తుంచుకోండి, తండ్రి కొడుకుల్ని, ఇక్కడేమో దావీదుని సొలొమోన్ని గుర్తుంచుకోండి. ఓకేనా పిల్లలు? ఇక్కడ ఇలాంటి మందిరాన్ని, ఈ మందిరాన్ని కట్టడానికి, తన నగరును కట్టడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది సొలొమోను మహారాజుకి. ఎంత గ్రాండ్ గ్రాండ్ గా గ్రేట్ గా కట్టాడు అనమాట, అసలు చాలా గొప్పగా కట్టాడు. ఇక్కడ అన్ని చాలా బంగారం ఉపయోగించాడు, చాలా చక్కటి చెక్క ఉపయోగించి ఇవన్నీ చేసి 20 సంవత్సరాలు దాన్ని కట్టడం జరిగింది. ఒక్క టెంపుల్ని కట్టలేదు, దావీదు నగరాన్ని కూడా కట్టాడు. ఆ రెండు కలిపి కట్టడం వల్ల 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మోరియాలో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి పిల్లలు. ఒకటి అబ్రహాం ఇస్సాకుని గుర్తుంచుకోండి, అదే మోరియాలో ఎక్కడైతే దావీదు స్థలాన్ని సిద్ధపరిచాడో అక్కడ మందిరం కట్టడానికి సొలొమోను మహారాజు కట్టడం జరిగింది. ఓకే, అయితే చూడండి ఎంతెంత డిస్టెన్స్ లో ఉన్నాయో. మనం ఒలివ కొండ గురించి కూడా నేర్చుకున్నాం కదా, ఇది మోరియా. ఓకే, ఇంకొకటి నెబో, నెబో పర్వతం గురించి చూస్తే నెబో అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఇక్కడ కూడా మోషేయే గుర్తు రావాలి.
మన సీనాయి కొండ మీద కూడా మోషే గురించి చెప్పుకున్నాం కదా పిల్లలు. మోషే యెహోవా దేవుడితో మాట్లాడాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, రాతి పలకల్ని 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అంతా కూడా మోషే సీనాయి పర్వతం. ఇక్కడ కూడా నెబో అనగానే మీకు మోషేనే గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలి అని అంటే, మోషే 40 దినాల పైన ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునితో మాట్లాడి అంతా చేస్తూ ఉన్నప్పుడు కిందకు వచ్చేసరికి ఇస్రాయేల్ జనాంగం ఏం చేశారంటే, ఆ మాకు దేవుడేడు, మాకు దేవుడు లేడు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అసలు ఇష్టానుసారంగా ఉంటా ఉన్నారు. పాములు కరుస్తా ఉన్నాయి ఆ టైంలో, చాలా విధేయతగా ఉన్నారు. ఉంటే అప్పుడు మళ్ళా వెళ్ళి వెళ్ళి గద్దించి మోషే ఏం చేశాడంటే, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేశాడు, బాగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ జనాంగం అంతా నువ్వు చెప్తే నేను తీసుకొచ్చాను, వాళ్ళు ఇప్పుడు ఇష్టానుసారంగా ఉన్నారు, వాళ్ళు పాములు కరుస్తున్నాయి, ఏంటి ప్రభువా అని బాగా అడిగి ఏడ్చి గోజాడినప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా పిల్లలు? ఇదిగోండి ఇక్కడ చూడండి, ది క్రాస్ సర్పెంట్ బ్రాంజ్ స్కల్ప్చర్ అట్ మౌంట్ నెబో. ఇది ఒక కర్ర పెద్దది నిలవబెట్టి దాని మీద పాము తయారు చేసి దాన్ని పెట్టు, ఎవరికైతే పాములు కరుస్తారో వాళ్ళు పైకి చూసినప్పుడు బ్రతుకుతారు, ఎవరైతే పైకి చూడరో వాళ్ళు చచ్చిపోతారు. పైన అంటే చాలా ఎత్తు ప్రాంతంలో ఒక పామును తయారు చేసి పెట్టమని చెప్పి దేవుడు చెప్పాడు అన్నమాట. అలాగే ఎవరైతే పైకి చూస్తారో వాళ్ళే బ్రతికారు పిల్లలు. పైకి ఎవరైతే చూడలేకపోయారో పాములు కరుస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చనిపోవటం జరిగింది. కాబట్టి మనం అదొకటి గుర్తుంచుకోవాలి, నెబో దగ్గర, నెబో పర్వతం మీద. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొకటి చాలా అంటే, మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని మొత్తం నడిపించుకొచ్చాడు ఐగుప్తు నుంచి కదా. అయితే అంత దూరం అలా నడిపించుకొని వచ్చాడు. వాళ్ళకి దాహం వేస్తుందంటే దేవుణ్ణి అడిగి బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం ఉందంటే దాన్ని పాయలుగా చేయడానికి దేవుడిని అడిగారు, పాయలు అయిపోయింది. వాళ్ళని తీసుకొచ్చాడు, అంతా నడిపించాడు పిల్లలు, 40 సంవత్సరాలు నడిపించాడు వాళ్ళందరినీ కూడా. అయితే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు రాయితో మాట్లాడు నీళ్ళు కొరకు అని అంటే నువ్వు దాన్ని కొట్టావు అని చెప్పి దేవుడు అన్నాడు తెలుసా పిల్లలు మోషేని. అందుకని ఏమన్నాడంటే, నువ్వు కణాను చూడవు, వీళ్ళందరు నేను తీసుకెళ్తాను, నువ్వు చూడవు అని చెప్పేసి అన్నారు. అయ్యో ఎంత బాధ కదా. అయితే మోషేని దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నెబో పర్వతం మీదకి ఎక్కిరా, ఆ పైకి రా, నీకు మొత్తం చూపిస్తాను అని చెప్పేసి ఆ దూరంగా ఉన్నటువంటి కనాను ప్రాంతాన్ని, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని దేవుడు ఇక్కడి నుంచి మోషేకు చూపించటం జరిగింది. ఈ రెండు ఇన్సిడెంట్స్ కూడా మీరు నెబో పర్వతం గురించి గుర్తుంచుకోవాలి పిల్లలు. చూద్దాం, చూడండి, ఇదిగో ఇది వరకు నుబా మౌంటైన్స్ అనేవారు, ఇప్పుడు బిబ్లికల్ మనం బైబిల్లో చూస్తే కనుక నెబో అని మనకి రాయటం జరిగింది. ఇగో ఈ పర్వతం, ఈ ఎత్తైన, ఈ చాలా ఎత్తైన పర్వతం, దీని మీద నుంచున్నప్పుడు, దీని మీద నుంచామని దేవుడు చెప్పినప్పుడు మోషే అక్కడ నుంచున్నప్పుడు చాలా దూరంగా ఉన్నటువంటి కనాను ప్రాంతాన్ని చూపించటం జరిగింది. తను ఇక్కడి నుంచే మోషే చూడగలిగాడు. చూడండి ఇక్కడ, ఇది మౌంట్ నెబో. ఇప్పుడు నెబో అంటున్నాం కదా, ఇది మౌంట్ నెబో. ఓకే పిల్లలు, ఇది మీకు జెరికో, గొరివర్, జోర్దాన్, ఎరుషలేం, జెరూసలేం, బెత్లహేం, ఇవన్నీ మీకు ఐడియా ఉంది కదా పిల్లలు. ఓకే, కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మౌంట్ నెబో విషయంలో కూడా మనం మోషేనే జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నెబో పర్వతం మీద నుంచి ఇక్కడ మీకు రాసి చూపించాను, మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కాను. శిఖరం అంటే ఇంకా లాస్ట్ పీక్ స్టేజ్ అనమాట, అది అక్కడికి వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత అక్కడి నుంచి చూడటం జరిగింది పిల్లలు. ఓకే, కాబట్టి ఇగో ఇది కనాను, ఎంత దూరం నుండి చూస్తే ఇలా కనిపిస్తూ ఉంది. ఓకే, మనం ఇక్కడ సర్పం గురించి చెప్పుకున్నాం కదా, నెబో పర్వతం మీద సర్పం ఉంది, మోషేకి చెప్పాడు దేవుడు చేయమని చెప్పి. కాబట్టి పిల్లలు ఇక్కడ చేసి పెట్టాడు. అలాగే దానికి సాదృశ్యంగా దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం కూడా ఏం చేస్తారంటే, అస్తమాను దారి తప్పిపోయేవారు, అస్తమాను వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటూ ఉంటే దేవుడు చాలా వాళ్ళని సరిచేయాలని 10 ఆజ్ఞలు ఇచ్చారు పిల్లలు. అలాగే మనల్ని కూడా సరిచేయటం కొరకు యేసయ్య చాలా రకాలుగా మనకి బోధిస్తా ఉన్నారు, వాక్యం ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, పెద్దోళ్ళ అక్కోళ్ళ ద్వారా కానీ, అన్నోళ్ళ ద్వారా కానీ, ఇలా చాలా రకాలుగా మనకి చెప్తా ఉంటే మనం అస్సలు పట్టించుకోవట్లేదు పిల్లలు. మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఏసేకి ఎంత బాధ అవుతుందంటే, అయ్యో వీళ్ళందరూ నా పిల్లలు కదా,
వీళ్ళు పరలోక రాజ్యం చేరకపోతే ఎలాగా, వీళ్ళు నేను సరి చేయాలి, వీళ్ళ పాపాలు ఇలాగే ఉంటే నరకానికి వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళకూడదు, వీళ్ళందరూ పరలోక రాజ్యం వచ్చేయాలి అని చెప్పి ఏసయ్య మన కొరకు ఆయన మనం చేసిన తప్పులన్నీ కూడా సిలువ మీద ఆయన మోసారు పిల్లలు. మనకి పడవలసిన దెబ్బలన్నీ కూడా ఆయన ఒంటి మీదే పడినాయి. మనకు అసలు చాలా తప్పు చేస్తున్నాం, మనకి ఎంతో భయంకరం పనిష్మెంట్ రావాలి పిల్లలు, కానీ అదంతా కూడా ఆయనే, నేను మీ తరపున నేను శిక్ష అనుభవిస్తాను అని చెప్పి ఏసయ్య మనం ఉండాల్సిన స్థానంలో ఆయన సిలువ మీద ఉన్నారు పిల్లలు. మనకి మరణ శిక్ష రావాలి కానీ ఆయనే చనిపోయారు పిల్లలు. అలాగే ఇస్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే ఆయన సరిచేయాలని చూసారో ఇప్పుడు మనల్ని కూడా అలా సరిచేయాలనే చూస్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి మనందరం ఏసయ్య గురించి, ఏసయ్య ఎలా చెప్తున్నారో అలా వినాలి పిల్లలు. ఇక్కడ చూడండి, ఒక అప్పుడు ఇస్రాయేలు జనాంగం ఎదురుగా ఒక పాముని చేసి పెట్టు, ఒక సర్పాన్ని చేసి పెట్టు, ఎవరైతే దాని వైపు చూస్తారో వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు, పాములు కరిసినా కూడా బ్రతుకుతారు అని అంటే అది సాదృశ్యంగా మనం ఈరోజు ఏసైని చెప్పుకుంటాం. మనకున్న తప్పుల్ని మనం క్షమించమని ఏసైని అడగాలి పిల్లలు. మనం చాలా తప్పు చేస్తూ ఉన్నాము, ప్రతి అవసరతకి మనం ఏసై వైపు చూడాలి, ప్రతి సమయంలో కూడా ఏసైతో మనం మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎలాగైతే పాము కరిసినా పైకి చూసినప్పుడు, సర్పం వైపు చూసినప్పుడు ఎలాగైతే బ్రతికి ఉన్నారో మనం కూడా తప్పులు చేస్తూ ఉన్నాము, అవన్నీ కూడా క్షమించమని ఏసైని అడుగుతా ఉండాలి పిల్లలు. మనం ఏసైని అడుగుతూ ఏసైకి మనం దగ్గరగా ఉంటే గనక, ఏసైతో మాట్లాడుకుంటూ ఏసై ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఏసైకి మనం దగ్గరగా ఉంటే గనక మనం తప్పకుండా పరలోక రాజ్యంలో ఏసైని కలుస్తాం పిల్లలు. కాబట్టి మనం ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా బ్రాంచ్ తో చేశారు పిల్లలు. అలాగే ఈ నెబో పర్వతం మీదే మోషే చనిపోయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది పిల్లలు. అయితే ఆయన ఎక్కడ సమాధి చేశారు అనేది ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని అంటే నెతుకుతున్నారు, దొరకలేదు. దానికి ఏంటి అని అంటే దేవుడు అలా చేశారు, లేకపోతే అతన్ని చాలా పూజించేస్తారు, ఒక మనిషిని అలా పూజించడం అనేది తప్పు, కాబట్టి అలాగ దొరకకుండా దేవుడే చేశాడు అని అంటారు పిల్లలు. కాబట్టి ఇంతవరకు అది ఎక్కడుందనేది తెలియదు, కానీ నెబో పర్వతం మీద అతను ఎప్పుడైతే దూరం నుండి అదంతా చూశాడో, ఆ తర్వాత యెహోషువని అభిషేకించిన తర్వాత తను చనిపోవటం అనేది జరుగుతుంది పిల్లలు. కాబట్టి మీకు ఈ రెండు ఇన్సిడెంట్స్ నెబో పర్వతం మీద ఇది జరిగినట్టు మీరు తెలుసుకున్నారు. అలాగే ఏసయ్య సిలువ మోరియా పర్వతానికి కిందనున్న ఏమంటారు అది గొల్గొతా కొండ మీద జరిగింది పిల్లలు. కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్ చెప్పాను, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలాగే మెమరీ వర్స్ కూడా మీకు పెడతాను, నేను గ్రూప్ లో పెడతాను, దీనిలోనే ఉంది కానీ నేను గ్రూప్ లో పెడతాను. ఓకే పిల్లలు, ఒక సీమోను అనేది గుర్తుంచుకోండి. మీకు నేను ఏమంటారు మోరియా కొండ మీద ఏం జరిగింది, సీనాయి మీద ఏం జరిగింది, అలాగే నెబో మీద ఏం జరిగింది, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు క్లిప్స్ పెడతాను, అవి మీరు రాసుకోండి. ఒకవేళ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా నేను చెప్పాను, అవి ఒకసారి మీరు స్టడీ చేస్తే కనుక మీకు అవన్నీ కూడా అర్థమైపోతాయి. ఓకేనా పిల్లలు? అర్థమైందా కొంత అన్నా, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యారా? అర్థమైందా? ఒకసారి చెప్తారా, సీనాయి కొండ అనగానే మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని. టెన్ కమాండ్మెంట్స్ గుర్తు రావాలి అక్క. ఇంకా ఏం గుర్తు రావాలి, ఇంకా ఏం గుర్తు రావాలి? మోషే గారు సీనాయి కొండ మీద మనకి గుర్తు రావాలి. ఇప్పుడు సీనాయి కొండ మీద జరిగిన విషయం ఏంటి? ఏంటమ్మా ఇంకా ఏం జరిగింది అక్క? యెహోవా దేవుడు ప్రత్యక్షం అవుతారు అక్క. ఓకే, మోరియా పర్వతం గురించి చెప్పండి, మోరియా గురించి చెప్పండి. అబ్రహాం ఇస్సాకును బలిచ్చాడు. ఓకే, అబ్రహాం ఇస్సాకును బలిచ్చేసాడా? ఇవ్వలేదు అక్క. దాని బలి ఓకే, వెరీ గుడ్. ఇంకా మోరియా పర్వతం
డేవిడ్ స్థిరపరిచిన ఆ యొక్క స్థలముని సొలొమోను అక్కడ స్థలంలో మందిరం కడతాడు అక్క. ఆ మందిరం కట్టిన స్థలము అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్లిన స్థలము ఒకటే. అర్థమైందా పిల్లలు? ఒకటే. ఓకే, నెక్స్ట్ నెబో పర్వతం గురించి చెప్పండి. చెప్పండి రిషిత, నిషిత, ఎవరో ఒకరు చెప్పండి. జయంత్ అవ్వట్లేదా మీకు? అక్క పాము కడతారు కదక్క పైన, అదొకటి. ఇంకా మోషే గారు కనాను చూడకుండా ఉండాలని యేసయ్య నెబో పర్వతం ఎక్కమని చెప్తారు. వెళ్ళకుండా కనాను వెళ్ళకుండా పర్వతం ఎక్కి కనాన్ని చూస్తారు, చూపిస్తారు అక్క మొత్తం. ఇంకొక పాయింట్ చెప్పండి. నెబో శిఖరం నాకు ఎక్కి అని ఉంటది అక్క. ఇంకా పాము చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అక్క. అక్క 40 డేస్ అక్కడే ప్రార్థన చేస్తాడు. కాదు, లెసన్ అంతా కాదు. పర్వతం అనగా నేను మీకు చెప్పిన రెండు ఇన్సిడెంట్స్ ఏంటి? అక్క 40 డేస్ ప్రార్థన చేస్తాడు అక్క. మీరు లెసన్ చెప్పేస్తున్నారు నాకు. ఓకే పిల్లలు, సరే అయితే మనం ప్రార్థన చేసుకుందాం. మీకు చాలా విషయాలు తెలిసినాయి. నేను ఇంకా మీకు క్లిప్స్ పెడతాను, దాన్ని చూసి ఇంకా నేర్చుకుందరు. ఓకే పిల్లలు, మరి మోకరించండి. మీరు ట్రీస్ గురించి రెడీ అవ్వండి. సాటర్డే మీరు చూపించాల్సి ఉంటుంది. సాటర్డే ఖచ్చితంగా ఎవరేస్తే వాళ్ళే. ఇంకా నెక్స్ట్ డే మేము వచ్చి చూపిస్తాం అక్క. అంటే ఈ రోజు ఇలాగైతే అవ్వదు, మనకి లెసన్స్ అవ్వాలి కదా. ఓకే, ఈ రోజు మీరు టైంకి రాలేదు కాబట్టి కొంత అలా ప్రొలాంగ్ అయిపోయింది. మీరు వస్తానే ఉన్నారు, చూపిస్తానే ఉన్నాము, లెసన్కి టైం తగ్గిపోయింది కదా. కాబట్టి అలా చేయకండి, మీరు టైంకి రావడానికి ప్రయత్నం చేయండి రేపటి నుంచి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఓకే, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మరి ఈ సమయంలో నాయన మేము సినాయి గురించి మేము నేర్చుకోవడానికి తండ్రి, అలాగే మోరియా గురించి, నెబో పర్వతం గురించి నేర్చుకోవడానికి మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి నెట్వర్క్ నైనా మరి సరిగా ఉండదేమో అనుకున్నప్పుడు తండ్రి మీరు సహాయం చేస్తున్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి వినిన బిడ్డలందరూ కూడా ప్రభు గ్రహించడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీరే ప్రసాదించండి తండ్రి. అలాగే ఈ సమయంలో ప్రభు అన్నని జోషన్నని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. వారి వారి కుటుంబాలు మీరు దీవించండి. అలాగే చంటి బిడ్డలు ఎవరు కూడా తండ్రి వైరస్ బారిన పడకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయండి తండ్రి. చేయని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ప్రభు ప్రార్థన ఎవరు చేస్తారు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును కాక, మా దిన ఆరం నేడు మాకు దయచేయము, మా ఎలా అపరాధములను చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము, శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి నిరంతరం నీపై ఉన్నవి తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. Amen. Divana. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రిత్వదేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క.